ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది స్నేహ ఉల్ల. చూడటానికి కాస్త ఐశ్వర్య రాయ్ పోలికలు ఉండడంతో అందరూ ఆమెను జూనియర్ ఐశ్వర్య రాయ్ అని పిలిచేవారు. తన క్యూట్ లుక్స్ తో కుర్రకారు మదిని దోచుకున్న స్నేహ బాలయ్య బాబు సరసన సింహ సినిమాలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది. కరెంట్ సినిమాతో అలరించిన ఆమె వరుడు అలా మొదలైంది సినిమాల్లో ప్రత్యేక పాత్రలో కూడా మెప్పించింది. ఇలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే హఠాత్తుగా ఆమె సినిమాలకు దూరమైంది. 4-5 ఏళ్ల నుండి స్నేహ ఏ సినిమాలో నటించకపోవడంతో ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని, ఆమెకు పొగరు ఎక్కువ అని, అందుకనే సినిమా అవకాశాలు తగ్గాయని రకరకాలుగా సినీ వర్గాలు కూడా గుసగుసలాడాయి. అయితే ఇన్నాళ్లు తన సినిమాల నుండి దూరంగా ఉండటానికి గల కారణాన్ని స్నేహ ఓ జాతీయ మీడియాకి వివరించింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే రక్తానికి సంబంధించిన ఓ వ్యాధితో బాధపడ్డానని, దీంతో తాను చాలా వీక్ అయిపోయానని వివరించింది. కనీసం అరగంట సేపు కూడా నిలబడలేకపోయేదాన్నని వివరించింది. అందుకు ట్రీట్మెంట్ తీసుకున్నానని, ప్రస్తుతం తన కండిషన్ బాగానే ఉందని తెలిపింది. ప్రస్తుతం చరణ్ తేజ్ డైరెక్షన్ లో ఆయుష్మాన్ భవ సినిమాలో నటిస్తున్నానని చెప్పింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.